తాజా అంశాన్ని చూస్తున్నాం. ఒడిశాలోని మద్యం తయారీ డిస్టిలరీలో రాష్ట్రానికి చెందిన ఎక్సైజ్ పోలీసులు భారీగా అక్రమ మద్యం ముడిసరుకు లేబుళ్లు పట్టుకున్నారు. ఈ సోదాల్లో 10 కోట్లకు పైగా విలువైన అక్రమ మద్యం బయటపడింది. ఒడిశాలో తెలంగాణ అధికారుల తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి నాడి తెలుసుకుందాం. తిరుపాల్ చెప్పండి, రాష్ట్రానికి చెందిన ఎక్సైజ్ అధికారులు ఒడిశాలో ఎందుకు విచారణ జరుపుతున్నారు, ఇంకా ఏమేమి గుర్తించారు? రాకేష్, ఈ మధ్య కాలంలో రంగారెడ్డి, నల్గొండ, చౌటుప్పల ప్రాంతాలలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం, అంటే బయట రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలి వచ్చిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటంటే విచారణ చేపట్టగా ఇది ఒడిశా నుంచి వచ్చినట్టుగా అరెస్ట్ అయిన నిందితులు చెప్పడంతో దానిపైన లోతైన విచారణ చేశారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ రవికాంత్, అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య, మరో 10 మంది, మొత్తం 10 నుంచి 15 మంది తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఒడిశాకి వెళ్లారు. ఒడిశాలోని కార్డా జిల్లా టాంగి పిఎస్ పరిధిలో ఈ అక్రమ మద్యం తయారు చేసే పరిశ్రమ ఉన్నట్టుగా గుర్తించారు. నిన్న సాయంత్రం ఈ స్థానిక పోలీసుల సహాయంతో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఆ పరిశ్రమ మీద దాడి చేశారు. దాడి చేస్తే అక్కడ ఇల్లీగల్ గా లిక్కర్ తయారు చేసి తెలంగాణ రాష్ట్రంతో పాటు, అట్లా ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా మద్యాన్ని స్పిరిట్ ను, బ్లెండర్ ను మొత్తం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఈ స్వాధీనం చేసుకున్న సొమ్ము దాదాపు 10 కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇది కాకుండా లిక్కర్ తయారీకి సంబంధించిన లేబుళ్లు, వివిధ బ్రాండ్లకు సంబంధించిన లేబుళ్లు, అట్లాగే ఆ లిక్కర్ తయారు చేసే మిట్టలు ఇదంతా కూడా సీజ్ చేశారు. ఒక లారీకి, అంటే ఒక లారీ నిండా సరిపడినంత సరుకు తీసుకొని అక్కడి నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన సరుకును అక్కడే డిస్ట్రాయ్ చేయాలన్నా, లేకపోతే స్థానికంగా ఉన్న వాళ్ళ అధికారులకు ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయాలన్నది కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా రవికాంత్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య ఆధ్వర్యంలో పోయిన ఈ బృందం ఈ ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున మద్యం పట్టుబడుతుందని ఊహించలేదు. కానీ ఇంత భారీ ఎత్తున సీజ్ చేసిన అధికారులు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మన ఎక్సైజ్ తెలంగాణ కమిషనర్ గాని, లేకపోతే కూడా ఇంకా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా రాలేదు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ రోజు సాయంత్రం వచ్చే అవకాశం ఉండాలి. సాయంత్రం మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించే అవకాశం జరుగుతుంది. తిరుపాల్ చెప్పండి, అక్రమ మద్యం హైదరాబాద్ లో ఏ దుకాణాల్లో సరఫరా అయిందో గుర్తించారా? రాకేష్, అక్రమ మద్యము ఒడిశా నుంచి తెచ్చిన అక్రమ మద్యాన్ని తక్కువ ధరకు, అంటే లోకల్ గా దొరికే ధరకన్నా తక్కువ ధరకు కొన్ని దుకాణాలకు సప్లై చేసేదానికి ఒప్పందం కుదుర్చున్నట్టుగా, ఎవరైతే ఈ అక్రమ మద్యం సప్లై చేస్తున్నారో వాళ్ళకు పట్టుకున్నప్పుడు అబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. అందులో ఒకరు ఒరిస్సా వాళ్ళు, ఇద్దరు తెలంగాణ వాళ్ళు పట్టుబడ్డారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు అయితే ఈ పట్టుబడిన వాళ్ళని విచారించగా ఈ గుర్తించారు. మేము ఫలానా చోట నుంచి, ఫలానా ఒరిస్సా నుంచి తీసుకొచ్చినాము, ఫలానా పరిశ్రమ అని చెప్పేసి ఆ వివరాలన్నీ సేకరించారు. వివరాలు సేకరించిన తర్వాత ఇదే అంశం మీద ఎక్సైజ్ కమిషనర్ తో చర్చించిన తర్వాత దీని మీద దాడి చేయాలని చెప్పి నిర్ణయించారు. నిర్ణయించుకున్న తర్వాత ఇక్కడ ఒక డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ బృందం అంతా ఒరిస్సాకి నుంచి, ఒరిస్సాలో ఇంకా ఫలానా పరిశ్రమ ఉండాలని చెప్పి ముందుగా అక్కడ రెక్కి నిర్వహించి అక్కడ ఆ ప్రాంతాన్ని సూచించిన తర్వాత స్థానిక పోలీసుల సహాయంతో ఈ దాడులు చేసినట్టుగా మనకు సమాచారం ఉండదు. రాకేష్, ధన్యవాదాలు. తిరుపతి.